हैदराबाद को प्रधानमंत्री नरेंद्र मोदी राबोतున్నారు सो కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి తర్వాత బీజేపీ ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ఇట్లాంటి విషయాల మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ ఉన్నారు ఒకసారి లక్ష్మణ్ సార్ తో మాట్లాడదాం సార్ మోడీ ఎన్ని గంటలకు వస్తున్నారు బేగంపేట ఎయిర్‌పోర్ట్ కు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మధ్యాహ్నం 1:30 కు ఇక్కడ వారు ల్యాండ్ అవుతారు ఇక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ల్యాండ్ అక్కడి నుంచి బై రోడ్ ఐఎస్బికి వెళ్లి అక్కడ కార్యక్రమం ముగించుకొని మళ్ళీ తిరిగి వచ్చి మరి చెన్నైకి వెళ్తారు మేము హైదరాబాద్ కార్యకర్తల యొక్క రెండు శాఖలు ఏవైతే ఉన్నాయో సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ రంగారెడ్డి ఈ అర్బన్ ప్రాంతాల కార్యకర్తలు వారి ఉత్సుకత వారికి భారీ స్వాగతం పలకాలని పార్టీ నిర్ణయం మేరకు ఇక్కడ ఒకటి వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రధానమంత్రి హోదాలో వారు వచ్చే కార్యక్రమము కాన్వకేషన్ నిమిత్తము అక్కడ విద్యార్థులకు మరి సర్టిఫికెట్స్ ప్రదానమైనప్పటికీ కూడా ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్కు రావడం రాజకీయంగా ఒక గొప్ప చర్చనీయాంశంగా మారుతోంది అంటే ఎంత మందిని తరలించే అవకాశం ఉంది మరి సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయని చెప్తున్నారు సో ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే అవకాశం ఉందా బేగంపేట ఎయిర్‌పోర్ట్ లో తరలించే అవకాశం కాదు కార్యకర్తలే స్వచ్ఛందంగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రావడం కార్యకర్తలందరూ కూడా వారికి స్వాగతం పలకడానికి రెండు మన పార్టీ శాఖల నుంచి వారికి ఇక్కడ వేదిక మీద సన్మానం చేయడానికి తప్పితే ఇతరత్ర ప్రత్యేకమైనటువంటి తరలించే కార్యక్రమం కాదు నా మోడీ గారు రాకతోని టిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ఎందుకో జంకుతా ఉన్నారు వారు హైదరాబాద్కు వస్తా ఉన్నారంటే వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు నిన్న మొన్న వరకు ఢిల్లీలో ఏదో సంచలనం సృష్టిస్తా అని చెప్పి మరి అక్కడ అబ్బాసుపాలై తిరిగి వచ్చి ఫామ్ హౌస్లో ఇవాళ మళ్ళీ ఆయన ఏదో వ్యూహాలు పండుతూ ఉన్నాడు ఇవాళ బెంగళూరు పేరు మీద ముఖం చెల్లక ప్రధానమంత్రి గారికి ముఖం చూపించలేక ముఖం చెల్లక వారు తప్పించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారీ ఎత్తున నిధులు సంక్షేమ పథకాలు ఈ తెలంగాణ ప్రాంతానికి వారు తరలిస్తూ ఉంటే ఈరోజు అడ్డుకునే ప్రయత్నం కార్యకర్తల్ని ఏమన్నా ఉద్దేశించి మోడీ మాట్లాడే అవకాశం ఉంటుందా ఈ ఎయిర్‌పోర్ట్లో వారి షెడ్యూల్లో అటువంటి అవకాశం లేదు కేవలం కార్యకర్తలకు అభినందనం పార్టీ ద్వారా వారికి రాష్ట్ర పార్టీ ద్వారా వారికి ఒక స్వాగతం సన్మానం మాత్రమే ఉంటుంది ఏదేమైనా వారి రాక వల్ల మాత్రం తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసం భరోసా కార్యకర్తలకు ఒక నూతన ఉత్సాహం టీఆర్ఎస్లో మాత్రం వారికి ఎందుకో ఒక భయకంపితులు అవుతున్నారు ఎందుకు ఇవాళ కనీసమైన మర్యాదలు పాటించకుండా కనీసమైన ప్రోటోకాల్ పాటించకుండా తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు ముఖ్యమంత్రి తీరు ముఖ్యమంత్రి వ్యవహార శైలి ప్రధానమంత్రి హోదాలో వస్తూ ఉంటే ముఖ్యమంత్రి మంత్రులు వారు వచ్చి కనీసమైనటువంటి మరి మర్యాదపూర్వకంగా కలిసేదానికి కూడా లేకుండా అంటే తెలంగాణ ఏం చేయదలుచుకున్నాడో తెలంగాణ ప్రజలే ప్రశ్నిస్తున్నారు తప్పకుండా భవిష్యత్తులో వారు రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది ముఖ్యమంత్రికి ముందే అపాయింట్మెంట్స్ ఉండి ఉండొచ్చు కదా ప్రధానమంత్రి వస్తుంటే ఇతర అపాయింట్మెంట్లు ఉండొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు టీఆర్ఎస్ దేవేగౌడను కలవడమే అపాయింట్మెంటా దేవేగౌడ అపాయింట్మెంట్ ఈయనకి దొరికింది కాబట్టి మోదీ గారి రాకను వారు తప్పించుకోవడమా వారు దేశంలో ఎంత కాలుకు బల్పం కట్టుకొని తిరిగినా అపాసపాలు అవుతున్నారు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఏదో మనం చెక్కులు ఇస్తామంటే రైతులకు వాళ్ళు పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చిన అవకాశాన్ని ఎందుకు సరళించుకోవాలని చెప్పి వారు అక్కడ రప్పించినారు తప్పితే ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి ప్రజా సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి రైతులు వాళ్ళ గోస ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మరి కనీసం పరామర్శించలేము వాళ్ళ మీకు వాళ్ళను ఆర్థికంగా సాయం అందించకుండా ఎక్కడో పక్క రాష్ట్రంలో మరి ఆత్మహత్య చేసుకున్న రైతులకు మీరు ఆర్థిక సాయం చేస్తున్నారంటే తెలంగాణ ప్రజల సొమ్మును పక్క రాష్ట్రాలకు దారాతత్వం చేస్తుంటే తెలంగాణ ప్రజల గుండె రగిలిపోతా ఉంది ముఖము చూపించలేకపోతున్నాం అంటున్నారు సో అంత పరిస్థితి ఏముంది ఉంటుంది బీజేపీ విషయంలో ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు తెలంగాణలో బీజేపీ పెరుగుతున్న ఆదరణ రోజు రోజుకు ప్రజలు టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత అన్ని వర్గాలు వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా వాగ్దానాలు నిలబెట్టుకోకుండా మోసం చేసి దగా చేసిన దానికి ప్రజలు ఇవాళ ఆగ్రహంతో ఉన్నారు అందుకనే ప్రత్యేకంగా బీజేపీ బలపడుతున్నది మోదీ పనితీరు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు గురువారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకుంటారు ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది కెమెరామెన్ ప్రభాకర్తో శ్రీనివాస్ V6 న్యూస్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్